బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్పై దాడి నిరసనగా పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నల్ల ప్యాడ్లు ధరించి వాల్ పోస్టర్లతో నిరసన తెలిపారు. మూసీ నది ప్రక్షాళన బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్పై దాడికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని బీఆర్ఎస్ పార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ అన్నారు. కేటీఆర్ పై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ప్రజలకు రావాల్సిన పథకాలను అమలు చేయకుండా మోసాలకు పాల్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సికిందర్, అశోక్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నిన్నటి రోజున హైడ్రా బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కాన్వాయ్పై కొంతమంది కాంగ్రెస్ గూండాలు అనాలోచితంగా దాడి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే గాంధీ జయంతి రోజున ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తాయని చెప్పేసి మేము ఎన్నడూ ఊహించలేదు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా వ్యక్తులపై దాడులకు దిగే నీచమైన సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ తెర తీయడం జరిగింది. మొన్నటికి మొన్న హరీష్ రావు గారి కాన్వాయ్ మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే అయినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి కాంగ్రెస్ గూండాలు వెళ్ళి దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజాస్వామ్య విధంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఇటువంటి సంస్కృతి తెరలేపితే మేము కూడా అదే తోవలో వెళ్తే మీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా నియోగవర్గంలో తిరిగే పరిస్థితి ఉండదు. మేము ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క నాయకునికి విలువ ఇచ్చి మీరు నిరసన కార్యక్రమాలు చేసుకోవడానికి సహకరించినాం. మేము కనుక అదే విధంగా నిరంకుశ వైఖరి అవలంబించి ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చేది కాదు. ఏ ఒక్క నాయకుడు ఆ పార్టీలో ఉండేవాడు కాదు. కానీ మేము ప్రజాస్వామ్యానికి వినిపించినాం, దాన్ని గుర్తించినాం. ఇలా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా కాంగ్రెస్ గుండాలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం.